हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल स्टाइल एंड स्टडी कॉर्नर। टुडे इंपॉर्टेंट स्टूडेंट्स वेबिनार कोसम मीकु चेप्पबोतुन्नानु। इनविटेशन चूद्दाम। द साइंस परिषद ऑफ एमवीएन जेएस एंड आरवीआर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस मलकीपुरम इज ऑर्गेनाइजिंग टुडे नेशनल स्टूडेंट्स वेबिनार। डेट एंड टाइम 11th एंड 12th अगस्त 2020 10 AM टू 1 PM। फॉर रजिस्ट्रेशन बिफोर गोइंग For registration, please go through the brochure. Registration free fee. So, idi two days National Students Webinar. 2 days untundi 11 and 12th August 2020. 10 AM nunchi 1 PM varaku untundi. So, idi Zoom app lo jarugutundi. Meeku kavalante WhatsApp group lo kuda join avvachu. అండ్ ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే క్రిస్టియన్ నెంబర్స్ కాల్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో నేను రిజిస్ట్రేషన్ లింక్, ఈ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి బ్రోచర్ని చూద్దాము. సో ఈ కాలేజ్లో అంటే 2 డేస్ నేషనల్ లెవెల్ స్టూడెంట్స్ వెబినార్స్ పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ కోవిడ్-19 వార్, కంప్యూటర్ టెక్నాలజీ రోల్ ఇన్ కోవిడ్-19 పెండమిక్ పీరియడ్, రోల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎపిడెమాలజీ డ్యూరింగ్ కోవిడ్-19 పెండమిక్ పీరియడ్. సో ఈ టాపిక్స్ మీద స్టూడెంట్స్ అనేవాళ్ళు పిపిటి ప్రెజెంటేషన్ కానీ పీడిఎఫ్ రూపంలో కానీ 4 షీట్స్, A4 4 షీట్స్ అంతా వాళ్ళు కాపీ చేసుకొని దానికి అవి వాళ్ళు మెయిల్ పెట్టాలి. ఇక్కడ కన్సర్న్ మెయిల్ ఉంటుంది, ఆ మెయిల్కి పెట్టాలి. మెయిల్కి పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు లింక్ అనేది షేర్ చేస్తారు, జూమ్ యాప్ లింక్ అనేది. ఇక్కడ జడ్జెస్ ఉంటారు. సో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి 5 మినిట్స్ ఇస్తారు. 5 మినిట్స్ పైన ఇక్కడ ఇచ్చిన టాపిక్లో ఏదైనా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో గెలిచిన వాళ్ళకి 1st ప్రైజ్, 2nd ప్రైజ్, విన్నింగ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్టర్నల్ జడ్జెస్ ప్యానల్ అండ్ ఇంటర్నల్ జడ్జెస్ ప్యానల్ అని చెప్పి. సో ఇక్కడ ఇట్లా ఇచ్చారు కదా, డాక్టర్ నూటలపతి శ్రీనివాస్ గారు అండ్ ఎక్సెట్రా, ఎన్ఎస్ విఎన్య కుమార్ గారు అండ్ ఇంటర్నల్ జడ్జెస్ ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. సో వీళ్ళందరూ స్టూడెంట్స్ చెప్పిన వెబినార్ మీద వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ 2 టాపిక్స్ ఇన్ టోటల్ సెషన్స్. పార్టిసిపేట్స్ మస్ట్ సెండ్ దే పేపర్స్ ఇన్ పీడిఎఫ్ ఆర్ డాక్ ఫైల్స్ విత్ మ్యాక్సిమమ్ ఆఫ్ 4 పేజెస్ అండ్ A4 సైజ్ పేపర్స్. చెప్పాను కదా, ఇంకా A4 సైజ్ అంతలో పీడిఎఫ్ కానీ డాక్ కానీ పంపించాలి అన్నారు. సో 10 బెస్ట్ పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసి ఆర్గనైజింగ్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. అందులో వాళ్ళు ప్రజెంట్ చేశాక మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈచ్ పర్సన్కి 5 మినిట్స్ టైం ఇస్తారు. తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈమెయిల్ త్రూ వాళ్ళు మెసేజ్ అనేది పెడతారు. తర్వాత పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు పేపర్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది పీపీటీస్ రూపంలో. సో ఖచ్చితంగా జూమ్ యాప్ అనేది ఉండాలి. పార్టిసిపెంట్స్కి మంచి గుడ్ నెట్వర్క్ ఫెసిలిటీ అండ్ సపరేట్ ఈ సర్టిఫికెట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఎవరైతే 1st అండ్ 2nd ప్రైజెస్కి విన్ అవుతారో వారికి ఈ సర్టిఫికెట్ అనేది వాళ్ళు పంపిస్తారు. అండ్ టాపిక్ అండ్ సెషన్ వచ్చేసి డీటెయిల్గా షెడ్యూల్ వైజ్ వాళ్ళు మెయిల్ చేస్తారు. ఎవరు ఏ టైంకి ప్రజెంట్ చేయాలి అనేది వాళ్ళు మెయిల్ రూపంలో పంపిస్తారు. స్టూడెంట్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. నా లాస్ట్ వీడియో 1 డే వెబినార్ ఐకార్ నుంచి చేశారు కదా, అది చాలా బాగుందండి, వినండి. పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అండ్ ఫిషరీ సెక్టర్ తీసుకుంటే ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్ ఎక్కడ, ఎంఎస్సీ కోర్సెస్ అండ్ డిగ్రీ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అగ్రికల్చర్ సైడ్ అయితే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అక్వాకల్చర్ సైడ్ అయితే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ అక్వాకల్చర్ ల్యాబ్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ లెక్చర్ ఇచ్చారు. దయచేసి అది కూడా ఒకసారి వినండి. నా ప్రీవియస్ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించినవి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అలాగే నేను చేసే వీడియోస్ ఎక్కువగా డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి.